గా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మ ఆలనతో హితసుతుడా, పూజలు గైకొనుమా దయతో నను గనుమా, పూజలు గైకొనుమా దయతో నను గనుమా, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా, ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాటి దేవు బలి పూజను ప్రత్యేక విధముగా మేరీ పుష్ప జీవితంలో దేవుడు చేసిన మేలును గుర్తించుకునే కృతజ్ఞతగా ఈ దేవు బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా తనకు మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని విజయ మేరీ వారి కుటుంబంలో కూడా దేవుడు శాంతి సమాధానం దయచేయమని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి కుటుంబంలో వారు అనుకున్నవన్నీ కూడా దేవుడు మరి తీర్చమని విజయ మేరీ వారి కుటుంబం కొరకు, అదేవిధముగా మేరీ వారి కుటుంబం కొరకు ఈ దివబల పూజను ప్రత్యేక విధముగా అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుకు అర్పించుకొని ప్రతి బిడ్డను కూడా దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురం రూపమున అతనిపైకి దిగివచ్చాను. అప్పుడు ఇతడు, నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను అని పితస్వరము ప్రతిధ్వనించను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క బాప్తిస్మ పండుగ. యేసయ్య మనుష్యావతారం ఎత్తి ఈ భూమిలో జన్మించాడు. జన్మించినటువంటి దేవుడు ఈరోజు మరి బాప్తిస్మ పొందాడని మన తిరుసభతో కలిసి మనందరము యేసయ్య బాప్తిస్మ పండుగను సంతోషంతో కొనియాడుతూ ఉన్నాం. మరి ఈనాడు ఈ పండుగ ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న సత్యం ఏమిటి అనంటే, మనము పొందినటువంటి బాప్తిస్మం రోజున మనం పొందిన అనుభూతిని ఈరోజు గుర్తించుకోవాలి. బాప్తిస్మము అంటే ఏమిటంటే కడగబడటం, శుద్ధి చేయబడటం అని అర్థమని వాక్యం పలుకుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బాప్తిస్మ సమయంలో మనందరినీ దేవుడు కడిగి ఉన్నాడు, పవిత్రపరిచాడు. మరి ఈరోజు మనం ఈ పండుగ రోజున గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నన్ను దేవుడు శుద్ధి చేశాడు నా బాప్తిస్మ సమయంలో,
నన్ను సంపూర్తిగా కడిగివేశాడు, ప్రతి పాపము నుంచి కడిగి ఉన్నాడు అనే దాన్ని గుర్తించుకొని జ్ఞానస్నానం పొందినప్పుడు ఆ అనుభూతిని పొంది ఉన్నాము. అటు తర్వాత సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయాన్ని అసలు ఆ విషయాన్ని అసలు మర్చిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మర్చిపోయి నేను శుద్ధి చేయబడ్డాను, పవిత్రపరచబడ్డానన్న సంగతిని మర్చిపోయాము. మరి ఈరోజు పండుగ మనకు తెలియపరుస్తుంది, నువ్వు ఇంకా శుద్ధి చేయబడిన నీవు మరలా మరలా అదే మురికితో జీవిస్తున్నావు. మరి ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు శుద్ధి చేయబడాలి. యోహాను పలుకుతున్నాడు, వక్ర మార్గాలన్నీ కూడా చక్క చేయబడాలి, గొరుకు మార్గాలు నునుపుగా చేయబడాలి అని ఆయన స్వరము వెలుగెత్తి పలుకుతూ ఉంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని నీ జీవితం ఎట్లా ఉంది ఈరోజు ఆత్మపరిశీలన చేసుకో. అలనాడు బాప్తిస్మ పొందినటువంటి సమయంలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఉన్నటువంటి పవిత్రత, ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైన మనస్సు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? లేదా అప్పటికి మాత్రమే ఉండి, కొన్ని దినాలు మాత్రమే ఉండి, ఇప్పుడు ఆ పరిశుద్ధం చెబడినటువంటి హృదయం కాస్త మురికిగా అయిపోయిందా? ఈ పండుగ రోజున ఆత్మపరిశీలన చేసుకొని ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుడు తండ్రి దేవుడు కుమారుని చూసి ఆనందపడ్డాడు. ఒకవేళ కుమారుని చూసి ఎందుకు ఆనందపడ్డాడంటే, కుమారుడు కనుక తండ్రికి వ్యతిరేకంగా జీవించి ఉంటే భూమిలో ఆయన ఆనందపడేవాడు కాదు. మనల్ని చూసి దేవుడు ఆనందపడాలి. ఈరోజు ఈ దీవు బలి పూజలో పాల్గొంటున్న నీవు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగా ఒకవేళ దేవుడు నిన్ను చూసినప్పుడు ఆనందపడతాడా లేదా బాధపడతాడా? నీ జీవితం ప్రభుని ఆనందపరిచే విధంగా ఉందా? ఆయన బాప్తిజం మనకి ఇచ్చాడు, ఆ సమయంలో ఉన్నటువంటి పవిత్ర హృదయం ఇప్పుడు నీలో ఉన్నదా? ఆత్మపరిశీలన చేసుకొని ఒకవేళ అలా లేనట్లయితే నీ హృదయం ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగు. కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని పశ్చాత్తాపడుతూ, ప్రభువా, నా హృదయం మలినమైపోయింది, నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయమనైనా, నా బాప్తిజం రోజున ఏమి జరిగిందో మర్చిపోయానైనా, ఈరోజు దాన్ని మరలా గుర్తు చేసినందుకు నీకు స్తోత్రమునైనా, నన్ను మన్నించని నా పాపం నుంచి మరలా మరొకసారి నన్ను కడుగుమనైనా అని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదా. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపం ఒప్పుకొని చున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొని చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సమయములందరం కూడా ఆ త్రిత్వైక దేవుణ్ణి సంతోషముతో స్తుతించుదాం, ఆరాధించుదాం, గణపరచుదాం. స్తోత్రం. ఆమేన్. మహోన్నతమున మన దేవునికి మహిమ, మహిమ, మహిమ. మహోన్నతమున మన దేవునికి మహిమ, మహిమ. గీతం పాడిదము గణదేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడిదము గణదేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి, దివి మహారాజును ఆరాధించి.
ఆరాధించి స్తుతించేదము. మన ప్రభు నామం స్తుతించేదము, మన ప్రభు నామం మహోన్నతమున మన దేవునికి మహిమ మహిమ మహిమ. ఆమేన్. మహోన్నతమున మన దేవునికి మహిమ. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గుర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గుర్రె పిల్ల. మా పాపాలను మోసిన ప్రభువా, మా పాపాలను మోసిన ప్రభువా, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా. మహోన్నతమున మన దేవునికి మహిమ మహిమ మహిమ. మహోన్నతమున మన దేవునికి మహిమ. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవు తనయ్యా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా. ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా. మహోన్నతమున మన దేవునికి మహిమ మహిమ మహిమ. మహోన్నతమున మన దేవునికి మహిమ. ప్రార్థించుదము. తండ్రి దేవునకు మహిమ మహిమ, ఆయన సుతునకు మహిమ మహిమ, పవన ఆత్మకు మహిమ మహిమ, దేవునికి మహిమ మహిమ, త్రియేక దేవునికి మహిమ మహిమ, త్రియేక దేవునికి మహిమ మహిమ మహిమ. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితివి. మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అంతరంగికముగా మార్పు చెంది అతని దైవత్వములో భాగస్థులమై అతనిని పోలి జీవింప మాకు సహాయపడము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం.
అతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. మొదటి పఠనము యోషియా గ్రంథము 42:1-4 మరియు 6-7. ద ఫస్ట్ రీడింగ్ ఆ రీడింగ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 42:1-5 and 6-7. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని. ఇతనిని ఎన్నుకొంటేని ఇతని వలన ప్రీతి చెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. నలిగిన రెల్లకాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురుచూచును. ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలమును వసగితిని, రూపమును ఇచ్చితిని. నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. నీవు గుడ్డివారి కన్నులు తెరుచు, బందీలను చెర నుండి వెలుగులోకి కొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారం నుండి వినిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10:34-38. అంతటా పేతురు ఇట్లు ప్రసంగింపను ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షిపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపరుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునకు అంగీకారయోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలీలియాలో ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికూ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తితో శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను ఆవాక్కు మానవుడాయను, ఆవాక్కు మన మధ్య నివసించెను. ఆవాకే ఆది అంతమై ఉన్నది, ఆవాక్కు మన మధ్య నివసించెను. ఆవాకే ఆది అంతమై ఉన్నది. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15, 16 మరియు 21 నుండి 22 వరకు. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కాని నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను ఏమాత్రము కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను స్నానస్నానము చేయించును. జనులందరూ బాప్తిసం పొందిన పిదప యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలై ఆయనపై దిగివచ్చాను. ఆ సమయమున, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి విన్నవించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్తు ప్రపంచము యేసు ప్రభు యొక్క బాప్తిస్మ పండుగను జరుపుకుంటూ ఉంది. 2022 సంవత్సరాల క్రితం యేసు దైవకుమారుడై ఉండి ఈ భూమికి ఒక మనిషి రూపాన్ని ధరించి వచ్చాడు. అదే విషయాన్ని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకున్నాం. అటు తరువాత మనము యేసు సాక్షాత్కార పండుగను కూడా జరుపుకున్నాం. పోయిన వారం తనను తాను లోకానికి తెలియపరచుకున్నాడు, నేను లోకానికి వచ్చినటువంటి రక్షకుడను అని. మరిరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడుగా తనను తాను తెలియపరచుకున్నటువంటి దేవుడు మన కోసము మనుష్యుడుగా జన్మించినటువంటి దేవుడు ఈరోజు ఆయన బాప్తిసం పొందుతున్నాడండి. అసలు ప్రభు బాప్తిసము పొందవలసిన అవసరం ఏమిటి? బాప్తిసము ఎవరు పొందుతారు? మనుష్యులు. ఎందుకు పొందుతారంటే వారిలో ఉన్నటువంటి వారికి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ పాపము, ఈ లోక పాపములు, అన్ని పాపముల నుంచి వారు శుద్ధి పొందాలని, దేవుని బిడ్డలుగా మారాలని ప్రజలు బాప్తిసం పొందుతారు. మరి దైవకుమారుడైనటువంటి యేసయ్య, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషము లేదు, ఆయన పవిత్రుడైనటువంటి దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఎందుకని బాప్తిసం పొందాడు? ప్రతి దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఎందుకు పొందాడు బాప్తిసం అంటే ఆయన కొరకు కాదండి, మనకు ఒక మార్గాన్ని చూపించటానికి. మనము కూడా ఆయనలాగా బాప్తిసం పొందాలని, ఆయన బాప్తిసం తర్వాత ఏమి చేశాడో కార్యాలు, ఆ కార్యాలు కూడా మనం చేయాలని తలంపుతో ఆయన బాప్తిసం పొందాడు. బాప్తిస్మములో ఏమి జరుగుతుందో మనకు తెలియపరచటానికి,
ఆ బాప్తిస్మము సమయంలో మూడు కార్యాలు జరిగాయి అని మనకు తెలియపరచడానికి దేవుడు బాప్తిస్మం పొంది ఉన్నాడు. ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు మూడు కార్యాలు జరిగాయి. మొదటిది ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏమైందంటే వాక్యములు ఒకసారి విందాం. లూకా సువిశేషము 3:21 ఒకసారి విందామండి. జనులందరూ బాప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మం పొంది యేసయ్య కూడా బాప్తిస్మం పొందాడు. చూడండి, ప్రజలందరూ కూడా బాప్తిస్మ యోహాను దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? యోర్ధాను నదిలో. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు పరివర్తన చెందండి, హృదయ పరివర్తన చెంది బాప్తిస్మం పొందిన వాడు ప్రతి ఒక్కడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. బాప్తిస్మం పొందలేని ఎవ్వరు కూడా దేవుని దయను పొందలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందలేరయ్యా. రండి, మీ పాపాలను కడుక్కోండి, మీరు శుద్ధి పొందండి మీ పాపాల నుంచి అని ఎలుగెత్తి బాప్తిస్మ యోహాను ప్రకటించటం వలన ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ యోర్ధాను నదికి వచ్చి ఆయన చేత బాప్తిస్మం పొందుతున్నారు. అదే సమయంలో యేసయ్య కూడా వారితో పాటు వెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే తదుపరి ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాప్తిస్మం పొంది వెళుతున్నారు. ఇప్పుడు యేసయ్య కూడా బాప్తిస్మం పొందినప్పుడు ఏమైందో తెలుసా? ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ప్రార్థన చేస్తుండగా ఏమైందంట? మొదటిగా పరలోకము తెరవబడింది, పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చింది. చూడండి, రెండవది, మొదటి కార్యం ఏం జరిగిందంటే ఆయన బాప్తిస్మం పొందిన సమయంలో పరలోక కిటికీలు తెరవబడ్డాయి. రెండవ కార్యం ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి ఆయన మీద వాలివడం. మూడవది ఏం జరిగింది? ఆ సమయంలో ఏమైంది? నీవు నా ప్రియమైన కుమారుడవయ్యా. నిన్ను గూర్చి నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడు కార్యాలు మనము యేసయ్య యోర్ధాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు చూస్తున్నాం. పరలోకం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు, తండ్రి దేవుడు మాట్లాడాడు. మనము త్రిత్వైక దేవుని ఒకేసారి ఒకే సమయంలో చూస్తామో అది ఎక్కడంటే బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్కసారి యేసయ్య బాప్తిస్మ సమయంలో. ఆయన సమయంలో త్రిత్వైక దేవుళ్ళు ముగ్గురు అక్కడే ఉన్నారు. తండ్రి దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యేసయ్య దగ్గరికి వచ్చాడు, కుమారుడు బాప్తిస్మం పొందాడు. ముగ్గురు కూడా ఒకే సమయంలో ఉండడం ఒకే ఒక్కసారి జరిగింది చరిత్రలో, అది యేసయ్య బాప్తిస్మ సమయంలో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మూడు ఆయన బాప్తిస్మ సమయంలో ఆయన బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందినప్పుడు ఈ మూడు కార్యాలు జరిగాయి. మరి మనము బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఇవే మూడు కార్యాలు జరిగినాయి. పరలోకం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చాడు, తండ్రి దేవుడు కూడా మనల్ని చూసి ఆనందించాడు. ఎవరెవరైతే బాప్తిస్మము పొందుతున్నారు, బాప్తిస్మం పొందుతున్న ప్రతి బిడ్డను చూసి తండ్రి దేవుడు ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. ఎందుకు? నా కుమారుడిగా మారాడు, ఈయన నా బిడ్డ, ఈరోజు నుంచి ఈయన నా కుమారుడు. ఈరోజు నుంచి కుటుంబంలో జన్మని ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, లేదా ఒక కూతురు పుట్టాడు అనుకోండి, తల్లిదండ్రులు ఎంత గర్వపడతారు? అయ్యో కొడుకు పుట్టాడు, అయ్యో కూతురు పుట్టిందని ఏడవరు. పుట్టగానే చేతిలోకి తీసుకొని ఎంత మంచిగా ఉన్నాడో అని చెప్పి వారి ఆనందము డబుల్ అయిపోతుంది, రెండింతలు అవుతుంది. జంప్ చేస్తారు, ఆనందిస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తారు, నాకు కొడుకు పుట్టాడు, నాకు కూతురు పుట్టింది, నాకు కొడుకు పుట్టాడు అని అందరికీ చెప్తారు, ఆనందపడతారు. అదే విధముగా బాప్తిస్మం పొందినటువంటి మనము కూడా మనల్ని చూసి దేవుడు ఆనందించాడు. మన బాప్తిస్మం పొందినప్పుడు దేనికో తెలుసా? బాప్తిస్మ ద్వారానే మనము దేవుని బిడ్డలుగా అవుతున్నాం. బాప్తిస్మం ద్వారానే మనం దేవునికి చెందిన వారుగా మారుతున్నాం. బాప్తిస్మం ద్వారానే మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,
సో మనల్ని చూసి ఆనందించాడు దేవుడు బాప్తిసం పొందిన సమయంలో. అయితే బాప్తిసం తర్వాత యేసు ఏం చేశాడంటే తండ్రి అప్పచెప్పినటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాడని వాక్యం పలుకుతుందండి. నిమగ్నమై ఉన్నాడు పూర్తిగా. దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పని, నా తండ్రి నాకు అప్పచెప్పిన పని మీద ఇప్పుడు నేను శ్రద్ధ పెట్టాలి. ఏంటి తండ్రి తనకు అప్పచెప్పిన పని అంటే, ఈ లోకంలో ఈ లోకానంతా తన రాజ్యముగా మార్చాలి, శిష్యులను ఎన్నుకోవాలి, శ్రమలు పడాలి, బాధలు పడాలి, వాక్యాన్ని బోధించాలి, పట్టణ పట్టణాలకు పల్లె ప్రాంతాలకు తిరగాలి, దేవుని గురించి తెలియపరచాలి ప్రజలకు, పాపంలో జీవిస్తున్న వారిని మంచి మార్గంలో నడిపించాలి, అపరిశుద్ధంగా జీవిస్తున్న వారిని పరిశుద్ధులుగా మార్చాలి, వారి బ్రతుకులు మార్చాలి, వారి గాయాలు మాన్పించాలి, వారిని చీకటి బ్రతుకులో నుంచి వెలుగులోకి నడిపించాలి. ఇది తండ్రి చిత్తం యేసయ్య జీవితంలో. 33.5 సంవత్సరాలు దాంట్లోనే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. మరొక పని ఏమీ లేదు. ఆయన క్లియర్, నా తండ్రి అప్పచెప్పిన పని ఇదే, ఇదే చేస్తానని దాంట్లోనే ఉండిపోయాడు. చివరికి ప్రభువుకి ఆనందపరిచే బిడ్డగా మారాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున యేసయ్య బాప్తిస్మ పండుగ మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, మన బాప్తిస్మాన్ని ఈరోజు మనకు గుర్తు తెస్తుంది. మనం పొందిన బాప్తిస్మము మనకు ఏమి చేసిందంటే, ఐదు కార్యాలు మన జీవితంలో చేసింది. మొదటిగా మనం పొందిన బాప్తిస్మము మనలను పాపము నుంచి కడిగింది. రెండవదిగా మనలను ఆత్మీయ మనకు మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించేలాగా చేసింది. మూడవది దేవుని బిడ్డలుగా చేసింది. నాలుగవది తిరుసభలో సభ్యులుగా చేసింది. ఐదవది పవిత్ర సాంగ్యములకు అర్హులను చేసింది. ఈ ఐదు కార్యాలు బాప్తిసం పొందడం వలన, ఆ బాప్తిసం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరాలు. తన బిడ్డలుగా చేశాడు, పాపము నుంచి కడిగాడు, తన బిడ్డలుగా చేశాడు, తిరుసభ బిడ్డలుగా చేశాడు, పవిత్ర సాంగ్యాలను పొందటానికి అర్హతను మనకు దయచేశాడు, ఆత్మీయ జీవితాన్ని జీవితంలో నడవడానికి ప్రారంభించాడు మనల్ని. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఐదు కార్యాలు బాప్తిసం మనకు దయచేసింది. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన ఏమంటున్నాడంటే, శిష్యులందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పరిశీలి ధర్మశాస్త్ర బోధకులు ఏమంటున్నారంటే, యోహాను చూసి, అయ్యా నువ్వేనా యేసయ్యవి, నువ్వే అనుకుంటా యేసయ్యవి, ఎందుకంటే నువ్వు వెలుగెత్తు పరుగుతున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, నీవే యేసయ్య, నీవే యేసు అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వటానికై ఆయన ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ఆ మాట, లూకా 3:16 ఒకసారి విందాం. యోహాను వారితో ఏమన్నాడండి, ఈ విధంగా అన్నాడు, నేను నీటితో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. వినండి, ఓ ప్రియ దైవ జనమా, నేను నీటితో మాత్రమే బాప్తిజం ఇచ్చాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకంటే అధికుడు, నాకంటే శక్తివంతవాడు, నాకంటే బలమైన వాడు ఒకడున్నాడు. ఎవరైనా నేను ఆయన పాదరక్షకులను ఇప్పుటకునూడా యోగ్యుడను కాను. నేను ఆయన పాదాలకు ఉన్నటువంటి చెప్పులను ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు. ఆయన మిమ్మల్ని పవిత్రాత్మతోను, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా, పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను చెప్తున్నా, నేను ఒట్టి హృదయ పరివర్తన కొరకే నేను నీటితో బాప్తిస్మిస్తున్నాను, కానీ నా తర్వాత రాబోయేటటువంటి ఆయన బలమైన వాడు, శక్తిమంతుడి వాడు, శ్రేష్టమైన వాడు, ఎంతో గొప్పవాడు. ఆయన పాదాలను పట్టుకోవడానికి నాకు అర్హత లేదు. ఆయన ఏం చేస్తాడో తెలుసా, మీకు పవిత్రాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మిస్తాడు, జ్ఞానస్నానం ఇచ్చునని. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నామండి.
ఒకటి పవిత్ర ఆత్మతో జ్ఞానస్నానం పొందుతామని, రెండవది అగ్నితోను. ఇక్కడ పవిత్రాత్మ ఏం చేస్తుంది అని అంటే, ఆదిలో మనం చూస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడంట, జలముల మీద తిరుగాడుచు ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఎడారిని లేదా బలహీనమైన వాటిని లేదా ఏమీ లేనటువంటి భూమిని సమృద్ధిగా దీవించాడు. అంటే ఏమిటి, మొదటి నుంచి కూడా పరిశుద్ధ పవిత్రాత్మ ఏం చేస్తుందంటే నూతన పరుస్తుంది. నూతనత్వాన్ని ఇచ్చేదే పరిశుద్ధాత్మ, నూతనమైన వ్యక్తులుగా మార్చేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏమిటి, నూతనత్వాన్ని ఇస్తాడు, న్యూనెస్ని ఇస్తాడు, కొత్తదనాన్ని ఇస్తాడు, పాతదాన్ని తొలగిస్తాడు. అదే జరిగింది. అపొస్తలులందరూ కూడా పైగదిలో ప్రార్థన చేస్తున్నారు, బలంగా ప్రార్థన చేస్తుంటే ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు ఏమైంది, వారి మనస్తత్వాలు మారిపోయాయి. వారి పాత పద్ధతులు, పాత స్థితులు, పాత మాటలు, పాత ప్రవర్తన, పాత అలవాట్లన్నీ కూడా తొలగించబడి వారందరూ ఎలాగయ్యారండి, నూతనమైన వ్యక్తులుగా వారిని పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు. దాంతో వారి మార్గాలన్నీ మార్చబడిపోయాయి. వారు ప్రతి అనేకమైన స్థలాలకు వెళ్ళి ప్రభుని గురించి సాక్షిగా మారారండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు అదే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో తెలుసా, నూతనత్వాన్ని మనకిస్తుంది. మరి అగ్ని ఏం చేస్తుందంటే, అగ్ని ఏం చేస్తుందండి, చెత్తనంతటిని కూడా కాల్చివేయును. అగ్ని ఏం చేస్తుంది, చెత్తనంతా కూడా కాల్చేస్తుంది. అంటే యేసయ్య మనకు జ్ఞానస్నాన సమయంలో ఏమేం జరిగిందంటే, పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నటువంటి చెత్త అనేటువంటి లోక సంబంధమైనటువంటి పాపాన్ని, పాపము నుంచి చెత్త అనేటువంటి పాపము నుంచి మనల్ని కాల్చి మనల్ని నూతన వ్యక్తులుగా మార్చాడు, నూతనమైనటువంటి మనుష్యులుగా మార్చాడు, కంప్లీట్గా శుద్ధి చేశాడు. ఇదే మన పరిశుద్ధ మన జ్ఞానస్నాన సమయంలో లేదా బాప్తిస్మ సమయంలో జరిగిన గొప్ప విషయము. ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఉన్న చెత్త అంతటినీ కూడా తన అగ్నితో కాల్చివేసి పరిశుద్ధాత్మతో మన నూతన వ్యక్తులుగా మార్చాడండి. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మార్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకని మనం చూస్తున్నాము, మరి దేవుడు తన కుమారుని చూసి ఏమన్నాడంటే, లోక మూడు ఇరవై రెండులో మనం చూస్తాము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. తండ్రి కుమారుని బట్టి ఆనందించాడు. ఎందుకు ఆనందించాడంటే, తీతుకు రాసిన లేక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తామంటే, కుమారుడైనటువంటి యేసు తండ్రికి తండ్రి ఇష్టానుసారంగా జీవించాడు. తండ్రి ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిచాడు. తండ్రి ఇష్టానుసారం అంటే తనకి ఇష్టం వచ్చినటువంటి విధముగా ఈ లోకములో తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకనే తండ్రి యేసయ్యను చూసి ఆనందించాడు. ఏ తండ్రి అయినా కుమారుని చూసి ఆనందిస్తాడు. ఎప్పుడంటే కుమారుడు తండ్రి చెప్పినట్టు నడిచినప్పుడు. మరి తండ్రి ఇష్టానుసారమైన జీవితం ఏది అని అంటే, తీతుకు రాసిన లేక 2వ అధ్యాయము 14వ వచనం చూసామంటే, తీతుకు 2:14లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన సమస్తమైన దున్నీతను నుండి మనల్ని విముక్తులను చేసి సత్కార్యములు ఎందు ఆసక్తి గలవారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనను. తన కొరకు పవిత్రపరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటి తండ్రి ఇష్టానుసారమైన జీవితం అనంటే పరిశుద్ధ జీవితం. పవిత్రముగా జీవించాలి నా బిడ్డలు. అందుకనే ఈ జ్ఞానస్నానం మీకు, అందుకనే ఈ యొక్క జ్ఞానస్నానం ద్వారా
ఈ జ్ఞానస్నానం మిమ్మల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధం చేస్తుంది. ఈ పరిశుద్ధమైన మీరు జ్ఞానస్నానంలో పొందుకున్న పరిశుద్ధతను మీ జీవితాంతము ఈ లోకంలో జీవించినంతకాలం మీరు దాన్ని పాటించాలి. ఇదే దేవునికి ఇష్టమైన జీవితం, ఇదే తండ్రికి ఇష్టమైన జీవితం. కొడుకైన యేసయ్య పాటించాడు, తండ్రి దానిని బట్టి ఆనందించాడు. మరి దేవుడు మనల్ని బట్టి ఆనందించాలంటే తనకి ఇష్టమైన జీవితాన్ని భూలో మనం జీవించాలి. ఏది ఆయనకి ఇష్టమైన జీవితం అంటే బాప్తిస్మ సమయంలో మనం శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చాడు కదా, అదే పరిశుద్ధతను నా జీవితాంతం నేను పాటించినప్పుడు దేవుడు నన్ను గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిలో కొంతమంది ఏమి చేస్తున్నారంటే ఈ సత్యాన్ని మరచిపోయి బాప్తిస్మ తీసుకున్నానా, ఆ బాప్తిస్మ అయిపోయిన తర్వాత నా జీవితం నాదే. వారు ఎట్లా జీవిస్తారంటే పరిశుద్ధులుగా ఉండవలసిన వారు అపరిశుద్ధగా మారటం, వారి తలంపులు మారిపోవటం, వాళ్ళ ఆలోచనలు మారిపోవడం, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం. ఇది నా తలంపులు నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం, నా శరీరము నా ఇష్టము, నా కుటుంబము నా ఇష్టము అని తలంపులో వారు ఉండిపోతున్నారు. వారు పొందినటువంటి బాప్తిస్మకు విలువ లేకుండా పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మములో సమయములో అసలు ఏమి జరిగింది నా జీవితంలో అంటే నాలో ఉన్న చెత్తను దేవుడు కాల్చేసి నాకు పరిశుద్ధత అనేటువంటి నూతనమైనటువంటి మనస్తత్వం నాకు ఇచ్చాడు. నా జీవితాంతం నేను ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధమైన మార్గమే నా దేవునికి ఇష్టమైనటువంటి మార్గం. పరిశుద్ధమైన జీవితమే నా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. నేను ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు నా దేవుడు ఆనందించును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటి పేతురు 1:15 ఒకసారి చూసామంటే, మొదటి పేతురు 1:15 మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మలను పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీ ప్రవర్తనలో మీరును పవిత్రుడై ఉండు. మీరును పవిత్రుడై ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడండి. మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనకు మనందరినీ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధులు చేశాడు, పవిత్రపరిచాడు మన జ్ఞానస్నానం ద్వారా. ఎందుకంటే ఆయనలాగా మనం జీవించాలని. ఆయన ఏమంటున్నాడు, ఎందులో పరిశుద్ధంగా ఉండాలట? మన ప్రవర్తనలో, మన మాటలో, మన చేతలో, మన చూపులో, ఇవన్నిట్లో కూడా మనము పవిత్రముగా జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు అపారముగా మన మీద ఉంటాయని ఈరోజు దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న ఓ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్న అమ్మా అక్క చెల్లి వినండి. బాప్తిస్మ సమయంలో నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పాతత్వాన్ని తొలగించి నూతనత్వాన్ని చేశాడు. అంటే ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను చేశాడు, పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతను ఎందుకు నీకు అపరిశుద్ధి ఇచ్చాడు జ్ఞానస్థాన సమయంలో అంటే అదే పరిశుద్ధతను నీ జీవితాంతము కూడా కొనసాగించటానికి. దాన్ని బట్టి నేను దేవుడు బహుగా దీవిస్తాడు. ఆ పరిశుద్ధ ఈరోజు నీతో నీలో ఉన్నదా? పరిశుద్ధ అనే వస్త్రం నీలో ఉన్నదా? లేదా ఎప్పుడో తీసుకున్నాను స్వామి బాప్తిస్మము, ఏం జరిగిందో తెలియదు. ఈరోజు నీ బాప్తిస్మము నీవు దేవుని బిడ్డమని గుర్తు చేస్తుంది, నీవు పరిశుద్ధమని గుర్తు చేస్తుంది. ఆత్మపరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కావున ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు పవిత్రమైన నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలని చూసుకో. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఆత్మపరిశీలన చేసుకో. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము రోజున దేవుడు ఇంకా మనకి కొన్ని వరాలు ఇచ్చాడండి. దేవుడు మనకి కొన్ని బహుమానాలు ఇచ్చాడు మన బాప్తిస్మ సమయంలో. ఏమిటంటే వాక్యంలో విందాం. తీతుకు రాసిన లేఖ 3:5 చదవామంటే, ఆయన మనలను రక్షించెను. చూడండి, ఆయన మనలను రక్షించాడు. మనము చేసిన సత్కార్యముల వలన, మనము చేసిన సత్కార్యము వలన, తన కనికరము వలనే మనము
ఆయన మనలను రక్షించాడు. చూడండి, నేను మంచోడిని కాబట్టి దేవుడు నన్ను దీవించలేదు. నేను మంచోడిని, నేను మంచిగా జీవిస్తున్నాను, నా బలము వలన, నా శక్తి వలన, నా జ్ఞానం వలన, నా వివేకం వలన, నా నాకు క్యారెక్టర్ వలన దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, కానీ నాకు రక్షణ తీసుకురాలేదు. కానీ ఆయన కృప వలన మాత్రమే, ఆయన దయ వలన మాత్రమే ఈరోజు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఈరోజు నాకు బాప్తిస్మ ఇచ్చి నన్ను రక్షించాడు, తన బిడ్డగా అంగీకరించాడు. ముందు చదవండి. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు నూతన జీవితమునకు మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణమును మనకు లభించెను. చూడండి, మొదటిగా బాప్తిస్మ ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే నూతనాత్మమైన జీవితం. న్యూ లైఫ్ హ్యాస్ గివెన్ టు అస్. కొత్త జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి మనకు ఏముందంటే ఈ లోక పాపము కూడా మన అంటుకుంది. ఆదాము అవ్వలు చేసిన మన ఆది తల్లిదండ్రులు చేసిన పాపము తరతరాల నుంచి ప్రతి బిడ్డకు వస్తూ ఉంది. మనందరికీ కూడా ఆ పాపం ఉంది, జన్మ పాపం. ఆ పాపము నుంచి, ఈ లోక పాపము నుంచి శుద్ధి చేయబడ్డాం మనం. బాప్తిస్మ సమయంలో పరిశుద్ధపరచబడ్డాం. అది దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం అండి. మరి ఆ సమయంలో మన బాప్తిస్మ ద్వారా దేవుడు మనకేం చేశాడంటే నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ నూతన జీవితం అంటే, మన నుదుటి మీద ముద్ర వేస్తాడు. ఏమిటి? నీవు ఈరోజు నుంచి నా బిడ్డవు, ఈరోజు నుంచి నువ్వు నా కుమారుడవు. సో ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిగా నా దేవుడు నా బాప్తిస్మ సమయంలోనే నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్న దేవుడు జన్మ పాపము నుంచి నన్ను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధం అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ పరిశుద్ధమైన వస్త్రము? దానికి మరో పేరే నూతన జీవితం. ఎందుకు ఇచ్చాను నూతన జీవితం అంటే, తన బిడ్డను అని నేను తెలుసుకొని తనని వెంబడించటానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నూతన జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆ గొప్ప దేవుని మనం వెంబడించడానికి. పాత జీవితాన్ని వదిలిపెట్టేయాలి. నేను ఈ లోకానికి సంబంధించిన వాడను, ఈ లోకం వైపు వెళ్తాను, ఈ లోకం ఏం చెప్తే అది చేస్తాను అనే తలంపు నీకు ఉండకూడదు. ఇక బాప్తిస్మ రోజున దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు ఆయన వెంబడించటానికి, పవిత్రమైన మార్గంలో నడవటానికి. అదే నూతన జీవితం. అందుకే పౌలు ఏమన్నాడు? పాతవన్నీ గతించును, కొత్తవి వచ్చినప్పుడు పాతవి గతించును, శాశ్వతమైనది మనలోకి వచ్చినప్పుడు అశాశ్వతమైనది తొలగిపోవును. సో మొదటిగా బాప్తిస్మ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కార్యం, మనలో నూతన జీవితాన్ని ఇచ్చాడు. తెలుసుకో సత్యాన్ని, నువ్వు నూతనమైన వ్యక్తివి. నువ్వెవరికి సంబంధించిన వాడవు? దేవునికి మాత్రమే సంబంధించిన వాడవు. నీవెవరి బిడ్డవు? నువ్వు దేవుని బిడ్డవు మాత్రమే. కాబట్టి ఎవరి మాట వినాలి? దేవుని మాట మాత్రమే వినాలి. నీకు బాప్తిస్మ ఇచ్చిన దేవుడు, నీకు నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నేను పరిశుద్ధపరిచినటువంటి దేవుడు, నీవు ఆయనకు సంబంధించిన వాడువి. నీ బాప్తిస్మం ఈరోజు నీ గుర్తు తెచ్చేది ఏంటి తెలుసా? నువ్వు ఎవరి బిడ్డవు? దేవుని బిడ్డవు. కాబట్టి నువ్వెవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ఏసయ్య తండ్రి మాట విన్నట్లుగా నీవు ప్రభుని మాట వినడం నేర్చుకున్నావని నీ జీవితంలో మహిమ గల కార్యాలు నీ జీవితంలో చూస్తావు. రెండవది ఏంటంట? 3-6 వచ్చి చదవండి. మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా ఆయన మనపై గురిపించి, ఆయన మన మీద కుమ్మరించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మొదటిగా బాప్తిస్మ రోజున దేవుడు మనకిచ్చిన వరం ఏమిటి? నూతన జీవితం. కడిగేశాడు, పరిశుద్ధపరిచాడు, నూతనమైన వ్యక్తిగా మార్చేశాడు. ఇది నువ్వు ఈరోజు గుర్తుపెట్టుకోవాలా? అంటే నువ్వు దేవునికి సొంతం, దేవుని బిడ్డవు. సో రెండవది ఏమిటంటే, ఆ సమయంలో అంటే పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడు. పొయ్యటం వేరు, కుమ్మరించటం వేరు. కుమ్మరించడం అంటే ఏంటి? పొంగి పొర్లిపోయేలాగా చేయటం, నిండినది కానీ ఇంకా నింపడం, పొర్లిపోయేలాగా చేయటం. పరిశుద్ధాత్మ మన మీద అలాగా పొంగి పొర్లింది. ఎప్పుడది? బాప్తిస్మ సమయంలో. ఈరోజు నీలో ఏమున్నది? సమృద్ధైన పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. ఆత్మ నీలో
పొంగి పొర్లుతున్నది. దాన్ని నీవు ఎప్పుడు గమనిస్తావో, నాలో ఉన్నది బాప్తిస సమయంలో పరిశుద్ధాత్మదేవుడిని నేను విస్తారంగా పొందుకున్నాను కదా, అదే పరిశుద్ధాత్మదేవుడు నాలో ఉన్నాడు, నాలో నన్ను నడిపిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నాకు సమస్తాన్ని బోధిస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని ముందుకు సాగిపోయినప్పుడు గొప్ప కార్యాలు జీవితంలో జరుగుతాయి. నీలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. ఎప్పుడు ఆయన నీలోకి వచ్చాడు? బాప్తిస్మ సమయంలో. వాక్యమే పలుకుతుంది, నా మాటలు కాదండి, విస్తారంగా పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడు మన బాప్తిస్మ సమయంలో. ఆత్మదేవుడు నీలో ఉన్నాడని సత్యాన్ని మర్చిపోకు కుమారా. ఆయన ఏం చేస్తా? నీలో ఉండి నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కావున నువ్వేం చేయాలి? నీలో ఉన్న పరిశుద్ధాత్మదేవునితో సహవాసం చేయాలి, ఒక స్నేహితుడిగా మారాలి, ఒక స్నేహితుడిగా నువ్వు చేసుకోవాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, నన్ను నడిపించు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను బలపరచు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను విశ్వాసములో నడిపించు, ఆత్మలో నడిపించు, అభిషేకించు, నీ బలమును నాకు ఇవ్వు, నీ శక్తిని నాకు ఇవ్వు అని ప్రతిరోజు నీవు ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి, ఆయనతో సహవాసం కలిగి జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలో అంతా కూడా నూతన మగునని వాక్యం పలుకుతుంది ప్రతి దేవుని బిడ్డలారా. సో మూడవదిగా 7వ వచనం చదవండి. మూడవ వరంగా దేవుడు ఏమిచ్చాడు మనకి? ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమును పొందగలుగుటకు ఇట్లు చేసాను. చూడండి, మనల్ని అది సమయంలో వాక్యం సమయంలో మూడవదిగా ఏ వరం ఇచ్చాడంట? నీతిమంతులుగా చేసేసాడు. నువ్వు నీతిమంతుడు నా కుమారుడు. ఎందుకు నీతిమంతులుగా చేశాడంటే పరలోకం వెళ్ళటానికి ఆయన మనకు ఆల్రెడీ అప్పుడే మనల్ని శుద్ధి చేశాడు, నూతన వ్యక్తులుగా మార్చాడు, తన పరిశుద్ధాత్మను విస్తారంగా కుమ్మరించాడు. ఇప్పుడు చివరిగా ఏ వరం ఇచ్చాడంటే నీతిమంతులుగా మనం చేసి, ఎందుకంటే వాక్యం పలుకుతుంది నీతిమంతులు మాత్రమే పరలోకం చేరతారు. మన ముందు వెలసినటువంటి ప్రతి ఒక్క పునీతులు కానివ్వండి, పునీతమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారందరూ కూడా నీతిమంతులు, వారందరూ కూడా పరలోకంలో చేరారు. సో మనము బాప్తిస్మ పొందినప్పుడే దేవుడు కలలు కని ఈయన కుమారుని నీతిమంతుడిగా చేశాను, ఈయన డైరెక్ట్గా నా రాజ్యంలోనికి వస్తాడు. సో నీవు నీతిమంతుడవు, సత్యాన్ని ఇప్పుడు మర్చిపోకు. దేవుని నీతిమంతుడిగా దీవించాడు బాప్తిస్మ సమయంలో, మరి అవినీతిమైన మార్గం కూడా నేను ఎందుకు వెళుతున్నాను? అక్రమాలు ఎందుకు చేస్తున్నాను? అసత్యాన్ని ఎందుకు పలుకుతున్నాను? నోరు విప్పితే కొంతమంది అబద్ధాలు, అసత్యము, అక్రమాలు లేచిన దగ్గర పడుకునేంత వరకు ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరిని మోసగించాలి, అక్రమంగా ఎంత డబ్బు సంపాదించాలి, ఇది కాదు నువ్వు తలంచేది. దేవుడు మూడు గిఫ్ట్స్ నీకు ఇచ్చాడు బాప్తిస్మ సమయంలో, మూడు రకాలైనటువంటి మరి వరాలు నీకు ఇచ్చాడు. ఆ మూడు వరాలను నువ్వు ఈరోజు జ్ఞాపకపరచుకొని ఆ మూడింటిని పట్టుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నువ్వు నూతనమైన వ్యక్తివి, నువ్వు దేవునికి చెందినవాడవు, కాబట్టి దేవుని మాట వినాలి. రెండవది, నీ మీద దేవుడు అపారమైనటువంటి తన యొక్క పవిత్రాత్మను కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవునితో సహవాసం చేసి రోజు మాట్లాడు, రోజు ఆయనతో సమయం గడుపు, మహిమగల కార్యాలు చూస్తావు. మూడవదిగా, నేను దేవుని నీతిమంతుడిగా దీవించాడు అంటే దాని అర్థం ఏంటి? నేను నీతిమంతుడిగా జీవించమని, ఈ లోకంలో నువ్వు జీవించినంతకాలం నీతిమంతమైన జీవితం జీవించు. పునీత యోసేపు వలె, పునీత జోసెప్ప గారు వలె, పునీతుల వలె నీతిమంతమైన జీవితం వైపు నువ్వు నడిచావంటే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయను. ఈ సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ఈ గొప్ప పండుగ నేను నేర్పిస్తున్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సృష్టించున్నాను ఇతరుల పవిత్రాత్మ గర్భమై కన్ను మరణించి పుట్టను పోనిస్ ప్రాతినిధి కార్మికులోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడను పాతాలంకు దిగి మూడవ నాడు చెప్పిన వారి నుంచి లేచను పరడకును ఎక్కి సర్వశక్తులపై తిన సర్వేశ్వరుని కృపకను కూర్చుని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథలిక సభను పుణ్యతల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను పాపమును మణింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్.
హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నిన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభుత్వ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలను మీరు స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేమర్పించే అర్పణను దయతో స్వీకరించుము. ఈ విధముగా నీ విశ్వాసల బర్యార్పణము లోక పాపములను పరిహారింప వేం చేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారినట్లు దీవింపుము. యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా, అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్ధాను నది యందు నీ ఒక కొత్త జ్ఞానస్నానం ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడను విశ్వాస సత్యమును బలపరచినది. పావురూం వలె దిగువచ్చిన పవిత్ర ఆత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషక్తుడై దీనులకు రక్షణ శుభవార్తన అందించుటకు నియమితుడాయనను మేము తెలుసుకొనిచున్నాము. ఆ కారణమ స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మీ మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, సింహాసనములోన్న ప్రియేక దేవుడు పరిశుద్ధులు, స్వర్గీయ సింహాసనములోన్న ప్రియేక దేవుడు పరిశుద్ధులు, అత్యున్నతమైన శక్తిగల నామం, అత్యున్నతమైన శక్తిగల నామం. పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తిగల నామం, అత్యున్నతమైన శక్తిగల నామం. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. భూలోకమును మీ
మహిమతో నిండియున్నవి ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన, హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం, అత్యున్నతమైన శక్తి గల నామం, పరిశుద్ధులు 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 పరిశుద్ధులు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే విధముననే భోజనాంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదు, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణ వచ్చి వరకు వేచిను. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నా. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చీటకు మమ్మలను పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పోలంతో నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము.
ఉత్తాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లిగా మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణీయమికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా పనులను మీరు మన్నించండి. మమ్ము శోధన ప్రవేశమని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, నీకు నిన్ను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వసించిన ప్రభు అని యేసయ్య, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వర పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వర పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వర పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, బాప్తిస్మ సమయంలో నీకు మూడు వరాలను ఇచ్చి ఉన్నాను కదా, వాటిని పట్టుకొని నీ జీవితంలో నువ్వు నన్ను వెంబడించావంటే నీ జీవితంలో మహిమగల కార్యములు చూచెదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరం ఎంతో ధన్యులము. ప్రభువా, మన నాయన ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందాను. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పుణిత అన్యాయస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా,
నా ప్రార్థన వినను వదిలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయినట్లా చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకకుండాన్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజ్చేయండి. అప్పుడు మీ పుణ్యతలతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇప్పుడు నేను అతనిని చూచి తిని అతడే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని యోహాను చెప్పినది ఇతనిని గురించియే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతోషించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాం. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులముగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోనూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరికీ క్రీస్తు ప్రభుని యొక్క బాప్తిస్మ పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఆరోగ్యమాత మమ్ము భూవగరవమ్మ. అమ్మ ఆరోగ్యమాత మమ్ము భూవగరవమ్మ. పాపులము దీనులము పాపులము కాపాడరావమ్మాతవు నీవే వెలంగరి మాతవు నీవే దేవ మాతవు నీవే అందరి మాతవు నీవే మాతవు నీవే వెలంగరి మాతవు నీవే దేవ మాతవు నీవే మాందరి మాతవు నీవే. అమ్మ ఆరోగ్యమాత మమ్ము భ్రోవగరవమ్మ. ఆరోగ్యమాత మమ్ము భ్రోవగరవమ్మా.